సిద్దిపేట జిల్లా చేర్యాలలో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బీజేపీ అభ్యర్థి సకినాల వినోద్ కుమార్ విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సకినాల వినోద్ కుమార్ విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాలను పట్టించుకోలేదు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని పేర్కొన్నారు. చేస్తున్నా అక్కడ ఉన్న స్థానిక మాజీ వార్డు మెంబరు అక్కడ ఏ అభివృద్ధి పనులు చేయకుండా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి డబ్బు పంపిణీ చేసుకుంటా నేను బోరేస్తాను అని వాళ్లకు వాగ్దానాలు చేయడము ఇలాంటివి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నాడు. మా లాంటి యువతలకు ఈసారి భారతీయ జనతా పార్టీ యువతకు అవకాశం ఇచ్చి ప్రజల ముందుకు నిలబెట్టడం జరిగింది. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి కమలాపు గుర్తు కోటేసి గెలిపించి మా యువతను ముందడుగు నడిపిస్తారని ప్రజలను కోరుకుంటున్నా. అలాగే స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు గత సంవత్సరం నుండి రోడ్లు గుంతలు అయి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అక్కడ తొవలో కానువే అనుకుండా వస్తున్నారు, చూసి కళ్ళ కనబడకుండా ఏమి కళ్ళు మూసుకోవి మరి వస్తున్న చర్యలకు నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రజలు నిలదీసిన తను పని చేస్తాను అని అడగడం తప్ప చేసింది ఏమీ లేదు. అభివృద్ధి స్థానిక మున్సిపాలిటీలో డస్ట్బిన్లు వచ్చి స్వచ్ఛ చర్యలు చేద్దామని ఈరోజు వచ్చి మోర్లు చాప్ చేయడము అవన్నీ మరి 5 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాడు ముత్తిరెడ్డి గారు? ఈరోజు ఎన్నికలు రావడం వచ్చినాయని గటర్లో చేయబెట్టి చెత్తను తీయడము మన ఇంచాల బట్టి అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడము అది ప్రజలకు తెలియాలని నేను విన్నపిస్తున్నా. ఈ ఇంచాలు టీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టిండ్రు ఓటుకు నోటు అని ప్రజలు గుర్తించి జర మా యువతకు సాధి ఇస్తారని భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను విన్నపించుకుంటున్నా. మన బుధవారం రోజు 22వ తారీఖు నాడు ఓటు వేసి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను 12 వార్డులో ఉన్న అభ్యర్థులను అందరినీ గెలిపించి కషాయ జెండా మన మున్సిపాలిటీలో ఎగురవేస్తారని నేను కోరుకుంటున్నాను.